వెల్కమ్ బ్యాక్. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశారని స్పష్టం చేశారు. 30,000 ఉద్యోగాల్లో ఎంతమంది ఆడబిడ్డలకు అవకాశం కల్పించారని ప్రశ్నించారు కవిత. ప్రశ్న అడుగుతా ఉన్నాం, నిజంగా మీ జీవో 3 కరెక్టే అయితే, నిజంగా మీ జీవో 3లో న్యాయం ఉంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు పెట్టిండ్రు, ఫలితాలు కూడా ఇచ్చిండ్రు, కానీ మీరు వచ్చినాక నియామకాలు చేపట్టిండ్రు. ఈ 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు, మరి ఈ 30,000 ఉద్యోగాలలో ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆ వాస్తవాన్ని, ఆ వైట్ పేపర్ని బయట పెట్టాలని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 30,000 ఉద్యోగాలు మరి జీవో 3 ప్రకారం మీరు నింపినరా, పాత జీవో 41 ప్రకారం నింపినరా, అది కూడా తక్షణమే జవాబు చెప్పాలి. ఇవాళ చాలా మంది గురుకుల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారికి పిలిచి మాట్లాడి వారి సమస్యను పరిష్కరించవలసిందిగా తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతో మంది లైబ్రరియన్లు రాసిన పిల్లలు వచ్చిండ్రు, కానిస్టేబుల్ రాసిన పిల్లలు వచ్చిండ్రు, పారదర్శకత లోపించింది, అన్ని ఉండి కూడా కారణాలు లేకుండా ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి సాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదే విధంగా బీహార్ లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు, తమిళసై గారిని కూడా నేను ఈ ధర్నా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మేము వారి అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాము. ఈ మహిళా ఇష్యూలన్నీ కూడా చెప్దామని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మహిళల పట్ల, మహిళల పక్షాన నిలబడతా అని అనేక సార్లు చెప్పుకొని ఉన్నారు. తక్షణమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. గురుకుల అభ్యర్థులు అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. నిరుద్యోగులు ఎవరు అడిగినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ జీవో 3 ఎట్లా మహిళలకు నష్టం చేస్తుందన్న విషయాన్ని తక్షణమే గవర్నర్ గారు గమనించి మహిళలకు అండగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసురుడు, మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు, ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.